తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లో టాపర్లో ఒకరిగా వచ్చారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? అంటే కంటిన్యూస్గా చదవడం వల్ల లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను, అది నాకు పిచ్చింగ్ అయ్యి ఇలా వచ్చాను. మీ నేపథ్యం చెప్తారా, అంటే మీరు గ్రూప్ వన్ లక్ష్యంగా ఎన్నుకోవడానికి ప్రేరణ ఏంటి? అంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ అయిపోగానే ఎల్ఎన్టీలో జాబ్ చేశాను. అక్కడ జాబ్ చేసిన తర్వాత అప్పుడు ఆ జాబ్ చేస్తునే టైంలో నాకు అర్థమైంది, అంటే వాట్ షుడ్ బి మై గోల్ అనేది, అంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేయడమా, లేకపోతే నా సొంత బిజినెస్ పెట్టడమా, లేకపోతే పబ్లిక్ కోసం పనిచేయడమా. సో పబ్లిక్ కోసం పనిచేయడం అనే దాంట్లో దేర్ ఆర్ టూ ఆప్షన్స్, డైరెక్ట్గా పాలిటిక్స్లో కానీ ఎన్జిఓస్ కానీ అట్లా వెళ్ళడం కానీ, లేదా అది సాధ్యం కానప్పుడు ఇంకో ఆప్షన్ ఏంటంటే సివిల్ సర్వీసెస్లోకి వచ్చి, వేర్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సఫిషియెంట్గా మనకు అథారిటీ ఉంటుంది, మన ప్రజల కోసం వర్క్ చేసే, అంటే డైరెక్ట్ వీ కెన్ ఇన్వాల్వ్ ఇనే డైరెక్ట్ మోడ్లో ఉండొచ్చు ప్రజలతో కాంటాక్ట్లో. దీనికి ఐఏఎస్ ఐపీఎస్ అనేవి చాలా మంచి దోహదపడతాయని దాని గురించి అని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అది ఒక 2005లో నేను డెసిషన్ తీసుకున్నాను. నా ఇంజనీరింగ్ అయిపోయినాక 1 ఇయర్ తర్వాత 2005లో నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని డెసిషన్ తీసుకొని మన ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది నా కెరీర్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఈ ప్రిపరేషన్లో భాగంగా నేను అంటే రాస్తూ వచ్చాను. ఫస్ట్ టైం ఏమో మెయిన్స్ వరకు వెళ్ళాను, ఇంటర్వ్యూ రాలేదు. సెకండ్ టైం నుండి 3 టైమ్స్ నేను మెయిన్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను, బట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంకా అది కన్వర్ట్ అవ్వలేదు. సో ఇన్ ద మీన్ టైం ప్యారలల్గా నేను గ్రూప్ వన్ కూడా రాస్తూ ఉన్నాను. గ్రూప్ వన్లో కూడా 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3వ సారి ఇంటర్వ్యూది నాకు ఈ ఫలితం వచ్చింది, 6th ర్యాంక్ వచ్చింది స్టేట్లో. సో అప్పుడున్న పోస్టుల ప్రకారం నాకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఎలిజిబిలిటీ ఉంది. సో అదొకటి వచ్చింది. ఇది ఇప్పుడు ఈ మధ్య ప్రకటించారు ఈ ఫలితాలు? ఇప్పుడు ప్రకటించారు. మాది 2017లో డిసెంబర్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, నవంబర్లో ప్రకటించారు. టూ థౌజండ్ లెవెన్ నోటిఫికేషన్, బట్ ఏమైంది 2011ది 2013లో మాకు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేశారు, బట్ కొన్ని ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ ప్రాబ్లం ఉండడం వల్ల దాన్ని మళ్ళీ రీఎగ్జామ్ పెట్టాలని సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. దాని తర్వాత 2014లో మన స్టేట్ డివైడ్ అవ్వడం కారణంగా ఎవరిది వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేసుకోండి అని పోస్టులు కూడా డివైడ్ చేసి ఎవరి పోస్టులకి వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేశారు. సో ఇంత ఆ సపరేట్గా కండక్ట్ చేయడం వల్ల 16లో మళ్ళీ మెయిన్స్ రాశాము, మళ్ళీ 17లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మాకు రిజల్ట్స్ ఇచ్చారు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారని చెప్తారు ఉద్దేశం? నా ఉద్దేశం ప్రకారం అయితే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే హార్డ్ వర్కింగ్ ఉండాలి అండ్ కంటిన్యూస్ పర్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉండాలి. అంటే ఇది ఏంటంటే హైలీ కాంపిటీషన్, మన కాంపిటీషన్ ఏంటంటే ల్యాక్స్లో ఉంటుంది అండ్ ఫైనల్లీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు 100స్లో ఉంటారు. సో ఏమవుతుందంటే మనం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వకపోతే మనం 100స్లోకి రావడం అనేది చాలా చాలా టఫ్ టాస్క్ అన్నమాట. ఈవెన్ ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఏమంటారంటే 10 ఇయర్స్ నుంచి నేను చదువుతున్నాను, ఈ ఫీల్డ్లో ఉన్నాను, కంటిన్యూస్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఈ సక్సెస్ సాధించగలిగినా అని అంటారు వాళ్ళు కూడా. ఓకే, ఎందుకంటే మనం ఒక 2-3 ఇయర్స్ చదివి ఇంకా నాకు రాదు అని బయటకు వచ్చేస్తే మాత్రం అట్లాంటి వాళ్ళు ఇంట్లోకి రాకపోవడమే బెటర్. వెన్ ఒక వాళ్ళు ఒక 4 ఇయర్స్ ప్లాన్ పెట్టుకొని వస్తే 1 ఇయర్లో 2 ఇయర్స్లోనే వస్తుంది. మేబీ 4 ఇయర్స్ కాకపోతే 5-6 ఇయర్స్లో అన్న అట్లీస్ట్ దే కెన్ గ్రూప్ వన్ సివిల్స్ ఏదన్నా ఒక వాళ్ళు అనుకున్న ఫీల్డ్లోకి వెళ్ళే అవకాశం దొరికేది అప్పుడే ఉంటుంది. బట్ ఎవరైనా కూడా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ గోల్డ్ మెడల్స్ టాపర్సే దీనికి రావాలని కూడా ఏం లేదు. ఎవరైనా కూడా మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళు రియల్గా వాళ్ళ పబ్లిక్కి సాయం చేయాలనుకునే వాళ్ళు, కొంచెం అంటే దే హార్డ్ వర్కింగ్ చేయగలము అనుకునే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చి కరెక్ట్గా వాళ్ళకున్న టైంని కరెక్ట్గా వినియోగం చేసుకొని చదువుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ సాధించగలరు. సివిల్స్ ఇంటర్వ్యూ దాకా రావడం అనేది అది కూడా ఒక మంచి అచీవ్మెంటే. ఇంటర్వ్యూ దాకా పోయిన టాపర్ కావచ్చు, లాస్ట్ ర్యాంక్ రావచ్చు, అది ఏదైనా కావచ్చు ఫలితం అనేది. మీరు 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ప్రతిసారి మీరు ఆశిస్తూ ఉండి ఉంటారు సర్వీస్ ఈసారి సక్సెస్ అవుతారని. డెఫినెట్లీ అది పెద్ద డిసప్పాయింట్మెంట్. దాని నుంచి ఎలా బయటకు వచ్చారు మీరు?
అది రియల్లీ చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు, బట్ నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ దానివల్ల నేనేమి కృంగిపోయి మళ్ళీ బ్యాక్ స్టెప్ అయితే ఇప్పుడు వేయలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా సాధించగలను అని దాంతో, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను అంటే నెక్స్ట్ టైం డెఫినెట్లీ నాకు సర్వీస్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళిన తప్ప, ఈసారి నాకు రాలేదు, నాకు మార్క్స్ వాళ్ళు తక్కువ వేశారు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిస్టంలో, అట్లా ఆలోచించకుండా నేను అంటే నా మీద నమ్మకం పెట్టుకొని చదివాను మళ్ళీ మళ్ళీ అంతే. ఏ కారణాలు లీడ్ చేశాయి కదా మీరు సక్సెస్ కాకపోవడానికి? దాంట్లో ఏముంటుందంటే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ రెండు చూస్తారు స్కోర్. సో మెయిన్స్లో బాగా మార్క్స్ సాధించి ఇంటర్వ్యూలో తక్కువ రావడం వల్ల అయి ఉండొచ్చు, మెయిన్స్లో తక్కువ వచ్చి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్క్స్ వచ్చినా కన్వర్ట్ అవ్వకపోవచ్చు. అండ్ నేను ఓపెన్ కేటగిరీ అవ్వడం వల్ల కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్, దానివల్ల నేను అక్కడ రాలేదని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే. ఎందుకంటే నాకు ప్రతి ఏ ఒక్కసారి కూడా కంటిన్యూస్గా ఇంటర్వ్యూలో తక్కువ అట్లా రాలేదు, కంటిన్యూస్గా మెయిన్స్లో తక్కువ అని కూడా కాదు. ఫస్ట్ టైం నాకు మెయిన్స్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి. ఇంటర్వ్యూలో నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నేను 2008లోనే అటెండ్ అయ్యాను. సో ఆ టైంలో నాకు ఫస్ట్ సివిల్స్ ఇంటర్వ్యూ నాకు కొంచెం భయంగా ఉండేది, అట్లా నాకు కొంచెం ఆ భయం కారణంగా అండ్ అవగాహన కూడా కొంచెం అంత లేకపోవడం వల్ల ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ వచ్చినాయి అప్పుడు. బట్ సెకండ్ టైం థర్డ్ టైం నాకు ఇంటర్వ్యూలో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, అంటే యావరేజ్ కంటే కూడా ఎబోవ్ వచ్చాయి యాక్చువల్లీ. బట్ మెయిన్స్లో ఆ ఇయర్ నా నేను ఎంచుకున్న ఆప్షన్స్ వల్ల దానివల్ల నాకు కొంచెం తక్కువ మార్క్స్ రావడం జరిగింది. సో ఫైనల్లీ అవి మొత్తానికి అయితే కన్వర్ట్ అవ్వలేదు. కానీ చిన్న చిన్న పరాజయాలకే చాలా డ్రాస్టిక్ డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకునే యూత్ మనం చూస్తున్నాం, సూసైడ్ దాకా వెళ్తున్నారు కొంతమంది చిన్న చిన్న విషయాలకి. మీరు ఇంటర్వ్యూ దాకా ఆ స్టేజ్ దాకా వెళ్ళి సక్సెస్ రాకపోయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫ్యూచర్? నాది ఒక స్పెసిఫిక్ కేసు అంటే మీతో షేర్ చేసుకోవాలంటే, నేను ఆల్రెడీ నాకేంటంటే బిహెచ్ఎల్లో జాబ్ చేస్తూ ఉన్నాను, నేను చేస్తూ ప్యారలల్గా నేను ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు ఒక బ్యాకప్ అనేది ఉంది, దానివల్ల నాకు కొంచెం ధైర్యం కూడా ఉండేది, నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది బాగానే. కానీ మేబీ ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉద్యోగం లేకుండా అంటే ఎక్కువ రోజులు ట్రై చేయడం వల్ల మేబీ పీపుల్ గెట్ ఇన్ టు మన అంటే మన వాళ్ళు కోల్పోతారు వాళ్ళ ధైర్యాన్ని. సో అది దానికోసం ఏం చేయాలంటే, ఎవరైనా అసలు ఇప్పుడు పర్ఫెక్ట్ స్ట్రాటజీ అంటే వన్స్ వాళ్ళు సివిల్స్ ఫీల్డ్లోకి వస్తే అన్ని ఎగ్జామ్స్ రాయాలి, రాసి ఏదన్నా ఒక ఫీల్డ్లో వాళ్ళకి జాబ్ వస్తే దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వడం అనేది ఒక మంచి ఆప్షన్. ఈవెన్ జాబ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు ఇంటర్వ్యూలో, ఎందుకంటే వాళ్ళు జాబ్ ఓరియంటెడ్లో వాళ్ళ క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి, వాళ్ళు వాళ్ళ జాబ్లో ఎలా చేస్తున్నారో వాళ్ళు తెలుసుకొని అంటే వీళ్ళు ఇలా అంటే వీళ్ళ అవగాహన బాగుంది అని తెలిస్తే వాళ్ళకి ఇంటర్వ్యూలో కూడా మార్క్స్ మంచి ఇస్తున్నారు. సో అందుకని చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్ కూడా చూశాను, 70-80% మంది ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు లేకపోతే జాబ్ చేసి తర్వాత రిజైన్ చేసి సివిల్స్లో అట్లా ఇంటర్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం మంచి స్కోర్ ఉంది. అవును, ఇప్పుడు ఆలిని టాపర్ కూడా సెలెక్ట్ అయిన ఆలిని టాపర్ ఆయన ఆల్రెడీ సర్వీస్లో ఉండే సర్వీస్లో ఉన్న వాళ్ళకి ప్లస్ వేరే సర్వీస్ ఈవెన్ సివిల్ సర్వీసెస్ కాదు ఏ బ్యాంక్లో ఉండి కూడా లేకపోతే చిన్న గ్రూప్ 2 అట్లాంటి జాబ్స్లో ఉన్న వాళ్ళు కూడా దే కెన్ ఈ అంటే వాళ్ళు అట్లా ఉండి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచి, అది ఇండివిజువల్గా చదవడం అనే దానికంటే అట్లా ఉంటూ అంటే సిస్టమ్ గురించి అవగాహన వస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా ఉంటుంది. అంటే బట్ టైంని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, ఆ జాబ్లోనే ఇన్వాల్వ్ అయిపోతే మాత్రం మళ్ళీ బయటికి రావడం కష్టం. అంటే మన గోల్ అనేది ఐడెంటిఫై ఉండాలి, మనం జాబ్ ఎందుకు చేస్తున్నాం, లైవ్లీహుడ్ కోసము బ్యాకప్ గురించి చేసుకుంటున్నాం అని అనుకోవాలి. డెఫినెట్గా జాబ్ చేస్తూ కూడా డైలీ 5-6 hours ఈజీగా దొరుకుతుంది, అది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. నాకైతే ఈవినింగ్ నేను లేట్ నైట్ కూడా చదువుతూ ఉంటాను, సో అట్లా నాకు ఈవినింగ్ నాకు 12-1 వరకు అయినా చదివేవాడిని. సో కొందరు మార్నింగ్ చదువుతూ ఉంటారు, వాళ్ళు తొందరగా చేసుకు అంటే తొందరగా వాళ్ళు పడుకున్నట్టయితే మార్నింగ్ 4 o'clock లేస్తే 8 o'clock 9 o'clock వరకు కూడా చదవచ్చు. అంటే వాళ్ళ జాబ్ యొక్క టైమింగ్స్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. వన్స్ జాబ్లో జాయిన్ అయితే చాలా అలవాట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి, అవన్నీ కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. దేమే అంటే ఫస్ట్ 1-2 months వాళ్ళు అట్లా మనకు ప్రాబ్లం ఉండొచ్చు, బట్ మనం కనుక స్ట్రిక్ట్ షెడ్యూల్ మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రం ఈజీగా డైలీ 6 hours దొరుకుతుంది. 6 hours కరెక్ట్గా కేటాయించి హాలిడేస్ అప్పుడు అట్లా మనం కరెక్ట్గా కూర్చోగలిగితే మాత్రం డెఫినెట్లీ జాబ్ చేస్తూ చదవడం అనేది ఇస్ ద బెస్ట్ ఆప్షన్.
ఇక గ్రూప్ వన్ సక్సెస్ సంబంధించిన ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మీ స్వవిషయాలు, మీ కుటుంబ నేపథ్యం, స్వస్థలం, వాటి గురించి మీ ఎడ్యుకేషన్. నా ఎడ్యుకేషన్ అయితే నేను పుట్టింది పెద్దపల్లి, ఇప్పుడు అంటే ఎస్ట్ వెళ్ళా కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్ లో అప్పనపేట గ్రామంలో పుట్టాను. మా మదర్ ఫాదర్ బేసికల్లీ అగ్రికల్చరే, వాళ్ళు మా మదర్ ఇస్ హౌస్ మేకర్. సో వాళ్ళిద్దరు, నేను నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో మా ఇద్దరం ఊర్లోనే పుట్టాము, అక్కడే పెద్దపల్లి గ్రామంలో పెద్దపల్లి మండలం స్కూల్ అక్కడే చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ మాత్రం విజయవాడ గూడవెల్లి క్యాంపస్లో చేశాను. అక్కడ ఏమైందంటే ఫార్చునేట్లీ అక్కడ నాకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో 65 ర్యాంక్ వచ్చింది మన స్టేట్ లెవెల్లో. దానికి కారణంగా నాకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది, ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వచ్చింది. సో ఇంకా అట్లా అప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు, అంటే నా సక్సెస్కి, అంటే దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. అండ్ దానివల్లనే నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి ఉండొచ్చు, మేబీ నేను సివిల్ సర్వీసెస్ వెళ్ళాలి అని. సో అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఇంజనీరింగ్ అప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు, ఇంజనీరింగ్లో నేను చదివి మంచి జాబ్ చేయాలి అనే అనుకున్నాను. ఇంజనీరింగ్లో ఆ విధంగానే మంచి మార్క్స్ తీసుకొని, అంటే ఫస్ట్ ఈవెన్ డిస్టింక్షన్లో క్లియర్ అయ్యాను ఇంజనీరింగ్ కూడా. తర్వాత ఇంజనీరింగ్లోనే నా క్యాంపస్ ఇంటర్వ్యూ లార్సన్ అండ్ టూబ్రోలో ముంబైలో వచ్చింది. ముంబైకి వెళ్ళి అక్కడ ఒక 1 ఇయర్ జాబ్ చేశాను. బట్ ఆ జాబ్ చేస్తున్న టైంలోనే ఐ గాట్ రియలైజేషన్, నేను చెప్పాను కదా, అంటే మనం ఏం చేసినా కూడా మన కోసము, మన కంపెనీ కోసమే ఉంటుంది తప్ప మనం ప్రజలకి కానీ ఎవరికి, అంటే మన హెల్ప్ చేయలేము. అంటే మనకు మోర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడంటే మన పక్క వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు, అంటే వాళ్లకు మనం ఏమన్నా కొంచెం చేయగలము అనే నమ్మకం కలిగించినప్పుడే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చిన ఫీలింగ్ అనిపించింది నాకు అక్కడ వెళ్ళిన తర్వాత. అంటే మనం ఎంత వర్క్ చేసినా కూడా, ఇప్పుడు 1 crore 2 crore ఎన్ని సంపాదించినా కూడా మన ఒక స్పెండ్ చేయడానికి మనకు ఆ ఆలోచన రాదు. బట్ వెన్ వీఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ దెన్ దట్ విల్ బి గుడ్, అంటే అప్పుడే మనకు మంచి హెల్ప్ చేయగలము, మంచి ఒక 10 మందిలో మనకు మంచి నేమ్ వస్తుంది. ఆ నేమ్ అనేది మనం ఉన్నా లేకున్నా క్యారీ అవుతుంది అనే ఒక ఆలోచన వల్ల నేను ఈ సివిల్ సర్వీసెస్ సైడ్ ఎన్నుకున్నాను. తర్వాత బిహెచ్ఎల్లో, అంటే ఎల్ఎన్టి వదిలేసి ఒక 2-3 ఇయర్స్ నేను సిన్సియర్గా సివిల్ సర్వీసెస్కే కేటాయించాను. తర్వాత 3 ఇయర్స్ తర్వాత నేను అప్పుడు బిహెచ్ఎల్లో జాయిన్ అవ్వడం జరిగింది. బిహెచ్ఎల్లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో ఇచ్చారు పోస్టింగ్. హైదరాబాద్లో బిహెచ్ఎల్లో జాబ్ చేస్తూ ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అలా 10 ఇయర్స్ బిహెచ్ఎల్లో సర్వీస్ చేశాను. ఇంత బిహెచ్ఎల్లో జాయిన్ అయిన 1 ఇయర్ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇప్పుడు 4th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి 1st క్లాస్ చదువుతుంది. అది రియల్లీ, అంటే అది చెప్పే దానికి మెయిన్ కారణం ఏంటంటే నేను, అంటే లక్కీలీ నాకు హైదరాబాద్లో జాబ్ పోస్టింగ్ వచ్చింది. మా మిస్సెస్ కూడా జాబ్ చేస్తారు, సో ఆమె కూడా హైదరాబాద్లోనే ఉంది. సో నా ప్రిపరేషన్ కూడా హైదరాబాద్లోనే మ్యాక్సిమం జరిగింది. సో నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మంచిగా టైం కేటాయించి చదువుకోగలగడానికి అవకాశం అనేది ఇక్కడ దొరికింది అన్నమాట. అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదువుతూ ఉన్నారు. ప్యారలల్గా నాకు కూడా చదువుకోవడానికి, నేను బిహెచ్ఎల్లో జాబ్ చేయడం అనేది ఒక 30 కిలోమీటర్ దూరం ఉండేది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ టైంలో నేను బిహెచ్ఎల్లోనే ఉండేవాడిని. సో బిహెచ్ఎల్లో కూడా ఒక రూమ్ తీసుకున్నాను నేను. సో ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉన్నా, చదువుకోవాలనుకున్నా కూడా అక్కడే ఉండి చదువుకొని మళ్ళీ అట్లా టైం మేనేజ్ చేసుకునేవాడిని. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అంటే ఇంకా ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, 1 వీక్ 1 మంత్ ఉంది, ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకునేవాడిని. ఈవెన్ ఏమైనా మెటీరియల్ అవసరం ఉన్నా ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు నాకు హైదరాబాద్ కూడా ఫ్రెండ్స్తో కలిసి మెటీరియల్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ చేసేవాళ్ళం. సో అలా మేనేజ్ చేసుకోవడానికి అయితే టైం దొరికింది. ఇంకా మా మదర్ ఫాదర్ కూడా నాతోనే ఉంటారు. సో అది కూడా నాకు రియల్లీ హెల్ప్ అయింది. అంటే నేను కంపల్సరీ ఇంట్లో ఉండాలి, అన్ని హౌస్ హోల్డ్ పనులు కూడా చూసుకోవాలి అంటే కొంచెం ప్రాబ్లం అయ్యేది. బట్ రియల్లీ వాళ్ళ సహకారం నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత ఇప్పుడు 2007 అనుకుంటా కొత్త సిలబస్ వచ్చింది గ్రూప్ వన్ కి, అప్పుడు కమాండ్ అయిపోయింది గ్రూప్ వన్. ఆ వచ్చాక సివిల్స్ తో అనుసంధానం బాగా పెరిగింది. సివిల్స్ పెరిగిస్తూ అంటే యాక్చువల్గా సివిల్స్ కి ఏ స్థాయి ప్రిపరేషన్ అవసరం, గ్రూప్ వన్ కూడా అంతే కావాలంటారా? అడిగితే మాత్రం సివిల్స్ కంటే కూడా ఇంకా గ్రూప్ వన్ కి ఎక్కువ సిలబస్ ఉంటుంది అని నా ఉద్దేశం.
ఎందుకంటే సివిల్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని గ్రూపం లో కవర్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం మన స్టేట్ యొక్క ఓరియంటేషన్ కూడా చదవాలి. ఎకనామీ చదువుతున్నాం అనుకోండి, ఇండియన్ ఎకనామీ చదవాలి, స్టేట్ ఎకనామీ కూడా మనం చూసుకోవాలి. హిస్టరీ అయినప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ హిస్టరీ ఉంటుంది. అట్లా ప్రతి జియోగ్రఫీ కానీ ప్రతి దానికి మనకు అడిషనల్గా మన స్టేట్ గురించి ఇంకా ఒక స్టెప్ ఎహెడ్ ఒక చదవాల్సిన అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని సివిల్స్ చదువుతూ ఉన్న వాళ్ళకి అది ఈ ఏపీ మన స్టేట్ది కూడా సిలబస్ చదవడం, మళ్ళీ అది కాకుండా బయాలజీ అని ఎక్స్ట్రా కూడా ఉంది మనకి. సో ఇలా ఆలోచిస్తే మాత్రం ఓవరాల్గా మనకు స్టేట్ సిలబసే ఎక్కువ యాక్చువల్లీ. ఓకే, సో అందుకని స్టేట్ గురించి మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. చదవాల్సిన విషయాలు స్టేట్ సిలబస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సివిల్స్ లో బ్రాడ్ గా ఉంటుంది స్థాయి కానీ అది బ్రాడ్ గా ఉంటుంది. చాలా అంటే చదవాల్సిన డెప్త్ ఇన్ డెప్త్ చదవాల్సింది ఎక్కువ ఉంటుంది. కానీ మన గ్రూప్ వన్ వాటికి ఏంటంటే స్ట్రిక్ట్లీ మన సిలబస్ కి స్ట్రిక్ట్ అయితే బాగుంటుంది. అంటే సిలబస్ ఏమి ఇచ్చాడు, పాయింట్ టు పాయింట్ చదవడం అనేది, అది ఈవెన్ సివిల్స్ లో కూడా సేమ్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే మన సిలబస్ అనేది మనం ఎప్పుడు ముందు పెట్టుకోవాలి. అసలు రియల్గా చెప్పాలంటే ఫస్ట్ సిలబస్ అనేది మనం గుర్తుపెట్టేసుకుంటే బెటర్. అంటే సో దట్ ఈవెన్ మన న్యూస్ పేపర్ చదివినా కూడా ఎప్పుడైనా కూడా మన సిలబస్ ఏంటి, మనం చదవాల్సింది ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సిలబస్ అనేది మనం చాలా మంది బ్రాడ్గా చూసేస్తాము, మనం చదువుతుంటాం ఈ బుక్స్ చదవాలి అంటే ఆ బుక్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదువుతాం, బట్ అందులో మన ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ గుర్తుండదు. సో అందుకని మనం ఏంటంటే సిలబస్ ఏంటి, సిలబస్ లో మనకి ఏ టాపిక్ చదవాలి, దేని మీద మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేని మీద మనకు అవసరం లేదు, అలాంటివి మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే సిలబస్ అనేది మాత్రం కంపల్సరీ మైండ్ లో పెట్టుకోవాలి. నేను ఆ సిలబస్ ప్రకారమే ప్రిపేర్ అయ్యేవాడిని. ఈవెన్ మా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ చాలా మందిని చూసాను, వాళ్ళు సిలబస్ దాటి ఒక్క పాయింట్ కూడా ఎక్కువ చదవరు. అంటే అనుకుంటాం మనం, అంటే జనరల్ స్టడీస్ అంటే మొత్తం చదవాల్సిందే అని, కానీ మన ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకొని సిలబస్ చూసుకుంటే దెన్ మనకు కరెక్ట్గా ఐడియా వస్తుంది ఏది చదవాలి ఏది చదవకూడదు. సో అది మన మైండ్లో పెట్టుకుంటే మాత్రం రియల్లీ దట్ విల్ హెల్ప్. అంటే దట్ ఈస్ ద డిస్క్రిమినేషనరీ పవర్. అంటే డిస్క్రిమినేషన్ అనేది ఉండాలి మనకు, లేకపోతే మార్కెట్లో దొరికిన బుక్స్ అన్ని చదవాలంటే మన లైఫ్ టైం కూడా సరిపోదు. మనం ఎప్పుడైతే కరెక్ట్గా మన సిలబస్ ఏంటి, మన పాతకు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం దాని గురించి డైలీ ఒక కొంచెం టైం కేటాయించి దాని ప్రకారంగా మనం చదవడం అనేది రియల్లీ ఒక మంచి సక్సెస్ఫుల్ క్యాండిడేట్ చేయాల్సిన బెస్ట్ థింగ్, ఫస్ట్ థింగ్ అది. ఓకే, తర్వాత మీ ప్రిపరేషన్ గురించి ప్రిలిమ్స్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు, గ్రూప్ వన్ టీమ్స్ కోసం? ప్రిలిమ్స్ అనేది అయితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే టైం పెట్టుకొని మనం అంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. బట్ ఇన్ ద మీన్ టైం మనం ఏంటంటే టైం పెట్టుకొని మనం కూడా ఒక ఎగ్జామ్ లాగా రాయాలి. ఎగ్జామ్ మోడ్లో అంటే ఎగ్జామ్ని సిమ్యులేట్ చేసుకోవాలి మన క్లాస్ రూమ్లో కానీ, అంటే అందరితో పాటు కానీ లేదా మన ఇండివిజువల్ కానీ మోడల్ ఎగ్జామ్స్ అనేది మనం చేయాలి. మనం అనుకుంటాం ఏంటంటే మోడల్ ఎగ్జామ్స్ ఎందుకు, అందులో అడగారు కదా క్వశ్చన్స్ అని మనకు, ఎప్పుడైతే మనం చదివే దానికంటే కూడా ఆ టైమింగ్ సిమ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ సిమ్యులేటెడ్ టైంలో ఆ 2 అవర్స్లో మనం ఎలా రియాక్ట్ అవుతుంది మన బ్రెయిన్, అంటే మన సైకలాజికల్గా మనం కూర్చోగలుగుతున్నామా, మనం ఎలా అనలైజ్ చేయగలుగుతున్నాము. మళ్ళీ అందులోంచి ఫస్ట్ థింగ్ ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. మనకు కొన్ని తెలిసిన క్వశ్చన్స్ని కూడా మనము బికాస్ ఆఫ్ టైం అయిపోతుందనో లేకపోతే సమ్ ఇంకా ఆ ఎగ్జామ్ మోడ్లో కూర్చో మనము ఆ ఉండడం వల్లనో ఆ మిస్టేక్స్ చేస్తుంటాం. దాని నుంచి మనం ఒక్కసారి బయటికి రాగలిగితే అంటే ఒక 50% సక్సెస్ అయినట్టే. మనకు చదివేది అందరు సేమ్ చదువుతారు, బట్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఈ ఎగ్జామ్ మోడ్లోకి వచ్చేసరికి ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతాయి. చాలామంది మామూలుగా బాగా చెప్తారు ఆన్సర్స్, బట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ క్లియర్ కాదు. లోపాలు ఏంటంటే ఎగ్జామ్ మోడ్లో వాళ్ళు ఒక్కసారి కూడా ఎగ్జామ్ మోడ్ అనేసరికి వాళ్ళు భయం వచ్చేస్తే ఆ భయంలో వాళ్ళు సిల్లీ మిస్టేక్స్ చేస్తారు, తెలిసిన ఆన్సర్స్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. అందుకని మనం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ ప్రీవియస్గా ఇచ్చినటువంటి హిస్టరీ ఎకనామీ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ అన్ని మనం ఒకసారి చూసుకోవాలి. ఆ ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్స్ చూసుకొని వాటిని కూడా మనం ఎగ్జామ్ మోడ్లోనే చదివి దాన్ని మనం ఎందుకు మిస్టేక్ చేసామో అనలైజ్ చేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మాక్సిమం ఒక క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళి ఎగ్జామ్ మోడ్లో కూర్చొని రాసేవాడిని. అంటే ఆ 2 అవర్స్ నన్ను అంటే లంచ్ టైంలోనో ఆ టైంలోనో కూర్చొని రాసేవాడిని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనలైజ్ చేసుకునేవాడిని, అంటే ఎందుకు ఈ మిస్టేక్ జరిగింది, అంటే ఈ సిల్లీ మిస్టేక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఇలా ఇలా ఆన్సర్ చేయాలి
అంటే ఇంటెలిజెంట్ గెస్సింగ్ అనేది కూడా అట్లా మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అన్నమాట. అలా ఎన్ని ఎగ్జామ్స్ రాస్తుంటారు మీరు ప్రిలిమ్స్? నేను కంపల్సరీ మినిమం 20 పేపర్స్ చేసేవాడిని ప్రిలిమ్స్ కోసం. ప్రిలిమ్స్ కోసం ఈవెన్ సివిల్ సర్వీసెస్కి అయినా యూపీఎస్సీకి అయినా గ్రూప్ వన్కి అయినా కూడా మినిమం 10 నుంచి 20 క్వశ్చన్ పేపర్స్ నేను ఎగ్జామ్ మోడ్లో కూర్చొని చేసేవాడిని. ఈవెన్ ఆ బబ్లింగ్ సిస్టమ్ కూడా పేపర్ తీసుకొని నేను బబ్లింగ్ చేసేవాడిని. అంటే బికాజ్ ఆ బబ్లింగ్ చేయడం అనేది కూడా టైం కన్స్యూమ్ అవుతుంది. సో మనం కరెక్ట్గా అలా ప్లాన్ చేసుకొని చేస్తే మాత్రం రియల్లీ దట్ విల్ హెల్ప్. అంటే అది ఒక 10 మార్క్స్ మనకు ఉన్న నాలెడ్జ్ తోటే గెయిన్ చేయొచ్చు. ఒక 10 మార్క్స్ మనకు 90 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, ఇలా చేసి ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక 10 మార్క్స్ మనకు ఎక్కువ వస్తాయి. అదనంగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది. బట్ ఇంకా ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్ ఎట్లా ఉంటారు వాళ్ళని మనం పట్టించుకుంటే మనం లాస్ అయ్యాము తీసుకోలేము. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే యూపీఎస్సీలో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది. అది ఒకవేళ గ్రూప్ వన్ లో కూడా పెడితే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మాత్రం ఏపీపీఎస్సీలో ఉంది కాబట్టి మనం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు అది 1/4 కానివ్వండి 1/3 కానివ్వండి మనం ఏంటంటే దాన్ని తెలియదంటే వదిలేయడం అనేది మంచి ఆప్షన్. అంటే ఇప్పుడు మనం మొత్తానికే మనకు 50% తెలియదంటే అప్పుడు ఆలోచించాలి కానీ, బట్ మీరు 60-70% కరెక్ట్గా చేయగలిగి ఆ 30% మీరు గెస్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఇంటెలిజెంట్ గెస్ అయితే చేయొచ్చు కానీ వైల్డ్ గెస్ మాత్రం చేయకూడదు. అంటే మనం అసలు ఆ 30 వదిలేయడం అనేది మంచిది అనేది నా ఎక్స్పీరియన్స్, మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను తెలుసుకున్నాను. ఎందుకంటే అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఎగ్జామ్ నేను చెప్పినట్టు ఎగ్జామ్ మోడ్లో రాసిన తర్వాత ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనమే కరెక్షన్ చేసుకోవాలి ఎందుకు మిస్టేక్ అయింది, ఆ మిస్టేక్ అయిన టాపిక్ ఒకసారి మళ్ళీ చదవాలి. అట్లా ఒక 20 పేపర్స్ చేస్తే మాత్రం ప్రిలిమ్స్ అనేది సులువుగా క్లియర్ అవ్వచ్చు. మెయిన్స్ కోసం మెయిన్స్ కూడా సేమ్ నుంచి మెయిన్స్ అయితే మెయిన్ ఏంటంటే మన ఆర్సి రెడ్డి గారు కూడా చెప్తుంటారు ప్రెసి రైటింగ్ అనేది ఒక రియల్లీ అది చాలా ఒక మంచి కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనం ఎంత పెద్ద పేపర్లో ఒక పెద్ద మనం ఎడిటోరియల్ చదువుతాము దాన్ని ఒక 200 వర్డ్స్లో మనం రాయగలగాలి. అది ఒకవేళ రియల్గా మన సబ్జెక్ట్కి సంబంధించిందంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన దాని గురించి మనం చదివి మన ఓన్ వర్డ్స్లో 200 వర్డ్స్లో రాయాలి. రాసి మళ్ళీ మనమే కరెక్ట్ చేసుకోవాలి. అంటే లేటర్ ఇనీషియల్గా ఒక రోజు పట్టచ్చు దాన్ని అలా చేయడానికి, బట్ తర్వాత మీకు ఆ అవగాహన వచ్చినప్పుడు మీరు ఒక సింపుల్గా రాయగలుగుతారు. ఆ ప్రెస్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు చూస్తున్నట్టు ఇప్పుడు మ్యాగజైన్స్ కానీ డెక్కన్ క్రానికల్ ఇంకా విజార్డ్ ఇవన్నీ కూడా వాళ్ళు అట్లా ప్రెసిస్గా రాసి ఇస్తుంటారు మనకి. మనం ప్రెసిస్గా రాసి ఇచ్చింది చదివాం అంటే మనకు 100% గుర్తుండకపోవచ్చు. సో మనం ఓన్గా ఎడిటోరియల్ రాసి అట్లా ప్రెసి రైటింగ్ లాగా రాసుకొని మనం పెట్టుకుంటే అండ్ అది మనం ప్రిజర్వ్ చేసుకోవాలి ఒక బుక్లో ప్రిజర్వ్ చేసుకొని అవి అలాంటివి మనము రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో సివిల్ సర్వీసెస్లో కానీ ఈవెన్ గ్రూప్ వన్లో కానీ న్యూస్ పేపర్స్ నుంచే డైరెక్ట్ వాళ్ళు టాపిక్స్ తీసుకుంటున్నారు. జనరల్ స్టడీస్లో కానీ ఈవెన్ ఆప్షన్స్లో కూడా వాళ్ళు అవే అడుగుతున్నారు. సో అలా సెల్ఫ్గా మనము ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఒకటి ఉండాలి. అండ్ ఫైనల్లీ ఎగ్జామ్ ఇంకొక 1 మంత్ 2 మంత్ 1.5 మంత్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనం కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని, హిస్టరీ అనుకోండి హిస్టరీలో ఒక 10 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనం ఎగ్జామ్ మోడ్లో రాయాలి. అంటే ఇప్పుడున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే డెఫినెట్లీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మనం కూడా ఏదన్నా ఎగ్జామ్ దాంట్లో పార్టిసిపేట్ చేసి మనం రాసుకొని మన క్వశ్చన్ పేపర్ మన ఆన్సర్ షీట్ని మనమే కరెక్షన్ చేసుకోవాలి, లేకపోతే మన ఫ్రెండ్కి ఇచ్చి కరెక్షన్ చేయమనాలి. సో మనకేంటంటే మన అది మనం ఇమీడియట్గా చేయకూడదు. అంటే ఎగ్జామ్ రాసి ఒక 1-2 డే గ్యాప్ ఇచ్చి తర్వాత అరే మనం ఎందుకు ఇలా రాసాము, దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మన ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. అంటే నేనేనా ఈ పేపర్ రాసింది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే అరే ఇందులో నేను ఈ పాయింట్ ఎట్లా మిస్ అయ్యాను, లేకపోతే ఈ పాయింట్ నేను ముందు రాయాల్సింది, ఈ పాయింట్ వెనకాల రాయాల్సింది, అట్లా మనము ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వడం వల్ల మనం మళ్ళీ ఆ 2 డేస్లో మనం చదువుతూ ఉంటాం కదా. సో మనకు అర్థమవుతుంది అరే ఈ క్వశ్చన్ నేను ఇంకా బాగా అటెంప్ట్ చేయగలిగేవాడిని, సో దీన్ని ఇలా చేస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే పాయింట్ వైజ్ ఆన్సర్ రాయడం అనేది చాలా మంచి అది అన్నమాట. అంటే ఎస్ఏ టైప్లో రాయకుండా పాయింట్స్ వైజ్ రాయడం, ఏ క్వశ్చన్ అయినా కూడా పాయింట్స్ వైజ్ రాయడం, ఏదైనా కంపేర్ చేయమన్నప్పుడు డిఫరెన్సెస్ మధ్యలో లైన్ కొట్టేసి రాయడం, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండడం, ప్లస్ మనకు వీలైతే ఏదైనా ఫ్లో చార్ట్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న డయాగ్రామ్స్ చేయడము, జియోగ్రఫీలో అయితే మన ఇండియా డయాగ్రామ్ కానీ లేకపోతే ఇట్లా న్యూ అంటే కొన్ని సైకిల్స్ అట్లా ఉంటాయి వాటిని కూడా డ్రా చేయడం వల్ల మనకు మంచి మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. దానికి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్.
మెయిన్స్ కోసం ఏరియాస్ ఎలా ఐడెంటిఫై చేశారు మీరు? కొన్ని కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. అవును, ఇప్పుడు ఫస్ట్ ఎలా అంటే సిలబస్ ఉంది, ఫస్ట్ చెప్తున్న ఎస్ఏ మాత్రం డెఫినెట్ గా ఏంటంటే దాని గురించి ఎస్ఏ అనేది మనకున్న సబ్జెక్ట్ నుంచే ఇస్తుంటారు. ఎకనామిక్స్ కానీ లేకపోతే సోషల్ ఇష్యూస్ కానీ లేకపోతే కరెంట్ ఈవెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ నేషనల్ ఇష్యూస్ నుంచే వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, న్యూస్ పేపర్ నుంచి ప్రెసి రైటింగ్ రాసామనుకోండి, ఇన్ దస్ అదే అలాంటివే మనకు ఎస్ఏ కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ ఎలా అంటే మెయిన్గా ఎస్ఏ అనేది మాత్రం కూర్చొని మన పాత పేపర్స్ ఉంటాయి కదా, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ కానీ పాత పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ నుంచి మనం కొన్ని టాపిక్స్ తీసుకొని ఏదైతే మనకు రిలెవెంట్ అనిపిస్తుందో ఈ ఇయర్కి వాటి మీద మనం రాయాలి. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ ఆ టాపిక్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే అదే చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకుని దానికి మనం ఫస్ట్ బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి రఫ్ పేపర్లో మనం రాసుకోవాలి పాయింట్ వైజ్, ఏవే పాయింట్స్ నేను కవర్ చేయబోతున్నాను ఎస్ఏలో, నేను లాస్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నాను. అట్లా మనం ఒక ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఎస్ఏ రాయడం అనేది స్టార్ట్ చేస్తే దట్ విల్ రియల్లీ ఎస్ఏలో మనకు ఫెచింగ్ ఉంటుంది. ఫ్రేమ్వర్క్ అనేది ఫ్రేమ్వర్క్ చేసుకోవాలి, కంపల్సరీ ఫ్రేమ్వర్క్ చేసుకొని మనం వేరియస్ యాంగిల్స్ అంటే ఒక ఒక ఫైవ్ యాంగిల్స్లో అందరు రాయగలిగితే మనం ఒక ఇంకొక టూ త్రీ యాంగిల్స్ ఎక్స్ట్రా మనం అందులో కనుక మనం ఇవ్వగలిగితే దాంతోపాటు కొన్ని ఫ్లో చార్ట్స్ కానీ ఏదైనా డయాగ్రామ్ కానీ ఎస్ఏలో కూడా ఇప్పుడు డయాగ్రామ్స్ యాక్సెప్టబుల్ చేస్తున్నారు. సో అది మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎస్ఏ. అప్పుడు ఇంతకుముందు ఒకే ఎస్ఏ ఉండేది, ఇప్పుడు త్రీ ఎస్ఏస్ అయినాయి, అట్లీస్ట్ టూ ఎస్ఏస్కి మనం అట్లా ఫ్రేమ్వర్క్ చేసుకొని టైం సరిపోకపోతే థర్డ్ది డైరెక్ట్ రాయొచ్చు. బట్ మోస్ట్ ఆ త్రీకి మనం ఈక్వల్గా టైం కేటాయించి కనుక రాయగలిగితే మనకి ఎస్ఏలో మ్యాక్సిమం స్కోర్ చేస్తాం. ప్రతిసారి ఎస్ఏ ఎగ్జామ్ ముందు మాత్రం నేను కనీసం ఒక నాలుగైదు ఎస్ఏ వాళ్ళు డెఫినెట్గా రాసేవాడిని, మినిమం నాలుగైదు ఎస్ఏలు నా ఓన్గా రాసేవాడిని, కొన్ని ఎస్ఏలకు ఫ్రేమ్వర్క్ చేసుకునేవాడిని. సో దట్ ఈ ఎస్ఏ ఇది అడిగితే నేను ఇలా రాస్తాను అట్లా ఫ్రేమ్వర్క్ చేసుకొని పెట్టుకునేవాడిని. అలా నాకు ప్రతిసారి ఎస్ఏలో మాత్రం ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చేది, కంపేర్ టు వేరే అదర్ సబ్జెక్ట్స్ కంటే కూడా ఎస్ఏలో వన్ ఆఫ్ ది బెస్ట్ మార్క్స్ వచ్చేది. సెకండ్ పేపర్ గురించి మెయిన్స్ అదలా ప్రిపేర్ సెకండ్ పేపర్. ఇప్పుడు సెకండ్ పేపర్ అంటే గ్రూప్ వన్లో మనకు పాలిటీ ఇంకా హిస్టరీ ఉంటుంది. సో నేను సిలబస్ తీసుకొని సిలబస్ టాపిక్స్ వైజ్ నేను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మార్కెట్లో బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆ బుక్స్ మీద తీసుకొని మీరైనా పాత పేపర్స్లో ఈ టాపిక్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ప్రతి టాపిక్ వైజ్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ గ్రూప్ వన్లో కానీ లేకపోతే రిలేటెడ్ ఆ గ్రూప్ వన్ లెవెల్లో ఎగ్జామ్స్ ఏమేమి జరిగాయి అంటే టాపిక్ వైజ్ మీరు ఆ క్వశ్చన్స్ని ఒక దగ్గర రాసుకోవాలి. అంటే ఒక రోజంతా స్పెండ్ చేసినా పర్లేదు కానీ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎలా చేశారు, ఎలా క్వశ్చన్స్ అడిగారు, సో ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అది అది మన దట్ ఈస్ అక్కడ మనకు మంచి ఎడ్జ్ వస్తుంది అనమాట. అంటే అందరు అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు, బట్ మనకేంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఒక మనకు అనిపిస్తుంది ఈ క్వశ్చన్ ఈసారి అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ క్వశ్చన్ గురించి ఈ కరెంట్ ఈవెంట్ జరుగుతుంది, లేకపోతే ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎప్పుడు అడగలేదు, ఈ టాపిక్ మాత్రం అలాగే ఉంది ఐడియల్గా, సో ఈ టాపిక్లో ఇప్పుడు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇలాంటి కొన్ని మనం ఇప్పుడు ఆల్రెడీ బుక్స్ టాపిక్ వైజ్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారో మనం మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, లేకుండా లేని వాటికి మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని అట్లా క్వాలిటీ ఉంది, క్వాలిటీలో ఏం క్వశ్చన్స్ అడిగారు ఇంతకుముందు ప్రధానంగా ఏ అంశాల మీద ఫోకస్ పెట్టాలంటారు క్వాలిటీకి? క్వాలిటీలో అయితే మనం మ్యాక్సిమం యాక్ట్స్ ఉంటాయి కదా మన, ఈ ఏమేమి అమెండ్మెంట్స్ యాక్ట్స్ జరిగినాయి లేకపోతే ఆర్టికల్స్ ఉంటాయి ఆ కాన్స్టిట్యూషన్లో, కోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం కనుక బాగా మంచిగా గ్రిప్లో ఉంటే మన ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ క్వశ్చన్లో మనం ఇవన్నీ ఇన్వాల్వ్ చేస్తూ మనం రాయాలి. ఈవెన్ పాలిటీ కానీ ఎకనామీ కానీ ఏదైనా మనకేంటంటే కొన్ని ఫ్యాక్చువల్ ఇష్యూస్ మనం ఉన్నాయి తీసుకొని వాటిని ఆధారంగా చేసుకుంటూ మనం అనాలిసిస్ చేయగలిగితే మనకు అందులో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. హిస్టరీ కోసం అండి, హిస్టరీ అయితే టాపిక్ వేస్ తీసుకొని మనం కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు క్వశ్చన్స్ ఏమేమి అడిగారో చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ప్రధానంగా ఏ విషయాల మీద ఫోకస్ పెట్టాలి హిస్టరీ? హిస్టరీ అయితే మోడర్న్ ఇండియానే, మోడర్న్ ఇండియానే మెయిన్లీ ఉంటుంది. ఇంకా అదే అంటే ఈవెన్ హిస్టరీ కూడా ఉంది టాపిక్ వైజ్, తెలంగాణలో మాత్రం హిస్టరీ ఇచ్చారు, శాతవాహనాది కాకతీయాస్ది
అట్లా టాపిక్ వైజ్ 5 టాపిక్స్ ఇచ్చారు. ఆ 5 టాపిక్స్లో ఒక్కొక్కటి మళ్ళీ ఒక టాపిక్లో మళ్ళీ ఒక 10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాల్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఈ 10 అంశాల్లో ఏ అంశం మీద అడగలేదు ఇప్పటివరకు. సో ఇది అడగలేదు కాబట్టి అట్లా కొంచెం మనం బిల్డప్ చేసుకుంటే దానివల్ల మనకి ఏంటంటే ఇది అడిగే అవకాశం ఉంది అన్నప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చదువుతాం. సో అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చినా రాకున్నా వస్తే మాత్రం మనమంతా బాగా ఎవరు రాయలేదు, రాకున్నా మనకు నష్టం లేదు, మనం ఎట్లా చదవాల్సిందే కాబట్టి చదువుతున్నాం. సో దట్ విల్ బి అట్లా ఆలోచించుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏదో ఒక మనం ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ దట్ స్ట్రాటజీ రియల్లీ వర్కౌట్ అవుతుంది. అంటే మనకు ఆ టాపిక్ మెయిన్స్ లో మాత్రం మంచి స్కోర్ వస్తుంది దానివల్ల. థర్డ్ మెయిన్స్ లో థర్డ్ పేపర్ థర్డ్ అంటే మన ఎకనామీ పేపర్ ఉంది. అది ఎకనామీ చాలా మంది తప్పుగా ఫీల్ అవుతారు. ఇండియన్ ఎకనామీ, స్టేట్ ఎకనామీ, ఇంకా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అని అది కూడా మినిమం బుక్స్ పెట్టుకోవాలి. అది దాని గురించి మనం లేటెస్ట్ డేటా అప్డేటెడ్ లో పెట్టుకోవాలి. అండ్ మనకు ఇప్పుడు ఉన్న అవైలబుల్ డేటాని మన ఓన్ గా ఒక సింప్లిఫైడ్ టేబుల్స్ మనం చేసుకోవాలి. ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది తెలంగాణది, ఇప్పుడు తెలంగాణది ఎలా ఉంది, ఇండియాది ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, అది ఇయర్ వైజ్ మనం రాసుకొని పెట్టుకోవాలి అట్లాంటి టేబుల్స్. ఇప్పుడు అందులో మళ్ళీ తెలంగాణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, అలా మనం టేబుల్స్ మనం చేసుకోవాలి. అంటే సింప్లిఫైడ్, ఇప్పుడు మనం ఎకనామీ బుక్స్ చూసామనుకోండి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అంత డేటా మనం గుర్తుపెట్టుకోలేము. సో మనం ఏం చేయాలంటే 1946 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంది, మళ్ళీ తర్వాత ఒక 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంది, అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అయినప్పుడు ఎలా ఉంది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది. లేకపోతే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర కంపేర్ చేయమన్నారు అనుకోండి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అట్లా 3 ఏ దేంట్లో అయినా ఒక 3x3 మ్యాట్రిక్స్ లాగా మనము 3x3 కాబట్టి 4x4 అంటే మనం గుర్తు ఎంత గుర్తు పెట్టుకోగలమో దాని ప్రకారంగా మనం మన టేబుల్ని ఒకటి చేసుకొని మనం ఏదైనా ఎగ్జామ్ అడిగినప్పుడు మనం అది ప్రెజెంట్ చేయగలగాలి. అది టేబులే కావచ్చు, లేకపోతే ఒక పై డయాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఒక గ్రాఫ్ కావచ్చు. దాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుందో అలా చేసుకొని అది మనం కనుక ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయగలిగితే అప్పుడు డెఫినెట్గా ఎకనామీలో మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇలా మనం ఓన్గా అనాలిసిస్ చేసిన ఫీలింగ్ అంటే అది కనిపిస్తుంది వాళ్ళకి అట్లా చెప్పాలి. అండ్ ఎకనామిక్స్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, టర్మినాలజీ ఉంటుంది, ఆ టర్మినాలజీని డెఫినెట్గా మనం వాడాలి. అంటే మామూలుగా జర్నలిస్టిక్గా మాట్లాడడం వేరే, ఎకనామిక్స్ టర్మినాలజీలో మాట్లాడడం వేరే ఉంటుంది. అది అలా మనం యూజ్ చేయడం వల్ల ఆ కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా ఇతను ఎకనామిక్స్ బాగా అవగాహన చేసుకున్నాడు అన్న అది కనిపిస్తుంది. అంటే మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి, లేకపోతే అంటే ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి ఆ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టర్మినాలజీని పెట్టుకొని మనం ఆ టర్మినాలజీ కూడా కరెక్ట్గా వాడాలి. మళ్ళీ దాన్ని ఏదో ఇవి వాడాలి కదా అని వాడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అలా యూజ్ చేయడం వల్ల ఎకనామిక్లో మంచి మార్క్స్ స్కోర్. మిగతా పేపర్ల మీద కూడా కొంచెం విశ్లేషిస్తారు. మిగతా ఏదంటే ఇప్పుడు జనరల్ స్టడీస్ మన యాప్ట్యూడ్ పేపర్ ఉంటుంది, అది ఇంకా 5th పేపర్, మధ్య బయాలజీ పేపర్ ఒకటి ఉంది. బయాలజీ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్, అది అందుకే నేను నా ఇంట్రెస్ట్ కోసం కూడా చదివాను, బికాజ్ ఇట్ ఇస్ వెరీ డే టు డే లైఫ్లో కూడా మాకు యూజ్ అవుతుంది. సో నేను జనరలీ నాకు ఇంట్రెస్ట్ వల్లనేమో దాని మీద నాకైతే చాలా మంచి అవగాహన వచ్చింది. ఈవెన్ ఎగ్జామ్స్ వల్ల నాకు సెల్ఫ్ కూడా మనకి డే టు డే లైఫ్లో యూజ్ అవుతుంది కాబట్టి బయాలజీలో డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ యూజ్ చేస్తే మాత్రం, ఎందుకంటే బయాలజీ చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం మనము, బయాలజీలో మనం చూసిన డయాగ్రామ్స్ మన లేకున్నా ఇంటర్నెట్లోంచి మనం డౌన్లోడ్ చేసుకొని అయినా కొన్ని డయాగ్రామ్స్ని కనుక మనము అక్కడ చూపించగలిగితే మాత్రం దట్ విల్ గివ్ గుడ్ స్కోర్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఇంజనీర్ నాకు అది చాలా మంచి టాపిక్. అది ఏ ఇష్యూ తీసుకున్నా కూడా నాకు, నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్టికల్స్ రాసేవాడిని వివేక్ మ్యాగజీన్కి. సో అట్లా నాకు ఫస్ట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంట్రెస్ట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. దాంట్లో కూడా డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చు, పాయింట్ వైజ్ రాయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్గా అడిగేది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కంపారిజన్సే ఉంటాయి. సో పాయింట్ వైజ్ రాయడం అనేది అందులో ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి అవి కూడా వాటి మీద. అవును, తెలంగాణ లేటెస్ట్ సిలబస్ అయితే ఇచ్చారు, బట్ దాని మీద ఇంకే క్వశ్చన్స్ అయితే రాలేదు ఇప్పుడు వరకు. బట్ ఏదైనా కూడా దాంట్లో కొంచెం సబ్జెక్టివ్ మ్యాటర్ ఉంటుంది, బట్ మనం ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్.
ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళందరూ దే విల్ బి ప్రొఫెసర్స్, అంటే దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఓరియంటేషన్. సో మనం ఎప్పుడైతే ఆబ్జెక్టివ్గా ఆన్సర్ రాస్తామో అప్పుడు మనకి ఏ టాపిక్ మీదైనా కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఈవెన్ తెలంగాణ హిస్టరీ, ఇప్పుడు మనకు తెలంగాణ మూమెంట్ ఎలా జరిగింది, దాంట్లో ఎలా ఎన్ని ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఎందుకు తీసుకున్నారు, సో ఆ విషయాల్ని మనము ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసుకొని మనము చదవడం అనేది మంచిది. తర్వాత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా టీచరు ఈ పరీక్ష రాసిన విద్యార్థి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇవాల్యుయేట్ చేసే ప్రొఫెసర్ కావచ్చు, ఆన్సర్ నుంచి ఏమి ఆశిస్తారు? అదే మెయిన్ ఏంటంటే మనం ఎగ్జామ్ అంటే నేను 2005లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వినీల్ కృష్ణ గారు అప్పుడే సెలెక్ట్ అయ్యారు ఐఏఎస్కి. ఆయన కూడా చెప్పేవాళ్ళు, అండ్ అది ఇంకా నాకు గుర్తుంది. యాక్చువల్ ఏంటంటే మనము 100% చదివితే దాంట్లో 75% మనకు బుర్రలోకి ఎక్కుతుంది అనుకుందాం. అందులో మళ్ళీ మనము ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు ఓన్లీ 50% మనం కన్వే చేయగలం వాళ్ళకి. ఆ 50%లో మళ్ళీ ఆ ఎవాల్యుయేటర్ అర్థం చేసుకునేది 25% అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే మనకు మనకు తెలిసిన దాన్ని కూడా కరెక్ట్గా మనం ప్రెజెంట్ చేయలేకపోతున్నాం, అంటే అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. సో దిస్ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఇంప్రూవ్ చేసుకుంటే మనం చదివిన 75 దాంట్లో 50 అన్న అతనికి ఎగ్జామ్లకి అర్థం అవ్వగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ అచీవ్మెంట్, అంటే దట్ విల్ బి ద సక్సెస్ ఫ్యాక్టర్. ఇంకా ఎగ్జామ్లర్ ఏం చూస్తాడు స్టూడెంట్ నుంచి క్లారిటీ? అది మనము అది ఎలా అంటే వాళ్ళకి ఎగ్జామినర్స్కి మన ఇప్పుడు నాకు తెలిసిన దీని ప్రకారం ఏంటంటే ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ పాయింట్ వైజ్ ఆన్సర్ కానీ ఒక ఫ్రేమ్ వర్క్ కానీ ఈ టీఎస్పిఎస్సీ కానీ ఏపీపిఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఆ ఎవాల్యుయేటర్స్కి ఇస్తుంది. సో ఎవాల్యుయేటర్స్ ఏంటంటే ఆ మార్క్స్ ఆ పాయింట్స్ వైజ్గానే వాళ్ళు ఎన్ని పాయింట్స్ మ్యాచ్ అయితే అన్ని మార్క్స్ మనకు ఇస్తారు. అంటే దిస్ విల్ బి ద జనరల్ ట్రెండ్, అంటే ఇలాగే ఉంటుంది అని అందరూ ఒక ఒక దీని మీదకి ఒక అవుతుంది ఇట్లనే అవుతుంది ఇట్లనే అవ్వాలి అని అందరు అనుకుంటున్నారు, అదే అవుతుంది కూడా. సో ఆ ఫ్రేమ్ వర్క్కి మనం ఎంత మ్యాచ్ చేయగలిగితే అంత మంచిది అన్నమాట. సో అందుకని మనకేంటంటే పాయింట్ వైజ్ ఎక్కువ పాయింట్స్ రాయాలి మల్టీ యాంగిల్లో. ఇప్పుడు 10 పాయింట్స్ అడిగితే ఆ 10 పాయింట్స్ 10 డిఫరెంట్ యాంగిల్స్లో మనం రాయగలిగితే ఎక్కువ మ్యాచ్ అయితే అప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వేస్తారు. బట్ ఇన్ ద సేమ్ టైం కొంచెం సబ్జెక్టివ్ అయితే ఉంటుంది ఎవాల్యుయేటర్కి, డెఫినెట్లీ ఆయనకు కొంచెం స్కోప్ ఉంటుంది. 8, 9 మార్క్స్ వేయాలి, 9 వేయాలా 8 వేయాలి. అటువంటప్పుడే మన హ్యాండ్ రైటింగ్ మనము ప్రజెంట్ చేసే విధానము, అంటే మనం గ్రాఫ్స్ టేబుల్స్ డయాగ్రామ్స్ ఇవన్నీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎవాల్యుయేటర్కి రోజు ఒక 30-40 పేపర్లు ఇస్తారు కరెక్షన్ చేయమని. సో ఆ 40లో మనది డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం అది ఆన్సర్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉండాలి, అప్పుడు మనకు మ్యాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అదే పుస్తకాలు ఇవే పుస్తకాలు అదే చదువు కానీ వెరీ ఫ్యూ మీలాగా టాపర్లు అవుతున్నారు, ఏంటి మీ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటి? అది నేను టాపర్ అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అయ్యాను, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్స్ మాత్రం క్రాక్ చేయడానికి ఈ స్ట్రాటజీ ఇంపార్టెంట్. పాయింట్ వైజ్ రాయడము మాక్సిమం నెంబర్ ఆఫ్ అదనంగా మీ దగ్గర ఉన్న అదనంగా అంటే నా రైటింగ్ కొంచెం బాగుంటుంది, ప్లస్ ఇది డయాగ్రామ్ అంటే పిక్టోగ్రాఫికల్ ప్రెజెంటేషన్. ఈవెన్ ఇప్పుడు న్యూస్ పేపర్స్ కూడా చూడండి, లాట్ ఆఫ్ దెమ్ అంటే పిక్టోగ్రాఫికల్గా ప్రెజెంట్ చేస్తున్నారు, అంటే ఈ డయాగ్రామ్స్ కానీ ఈవెన్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందంటే అది ఎలా అయింది అనేది కూడా వాళ్ళు బొమ్మలు డ్రాయిస్ చూపిస్తున్నారు. సో ఇన్ ద సేమ్ వే మన ఆన్సర్ పేపర్ని కూడా కమ్యూనికేట్ చేయాలంటే అట్లా పిక్టోగ్రాఫికల్గా చెప్పడం అన్నట్టు. ఇప్పుడు మాన్సూన్స్ ఉంది, ఇప్పుడు ఇండియా డయాగ్రామ్ డ్రా చేసి మాన్సూన్స్ ఇలా నార్త్ ఈస్ట్ నుంచి అంటే ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. సో వీటి గురించి మనం కరెక్ట్గా అందులో ఒక బొమ్మ గీసి గీయగలిగితే దెన్ ఆన్సర్ అంతా చదవాల్సిన అవసరం లేదు, అంటే దెన్ దట్ ఎవాల్యుయేటర్కి ఒక అవగాహన వస్తుంది హీ నోస్ కరెక్ట్లీ అని. సో ఇన్ దట్ వే మనం మన పేపర్ చూడగానే అరే దిస్ ఈజ్ ఏ గుడ్ క్యాండిడేట్, అంటే ఈజ్ రియల్లీ వర్క్ఫుల్ క్యాండిడేట్ అనే ఫీలింగ్ రావాలి పేపర్ చూడగానే, అంటే సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. అలా అని చెప్పి మొత్తం ఆన్సర్కి బయటకు రాకూడదు, మన ఆన్సర్ కంపల్సరీ ఆ లిమిటెడ్ ఇప్పుడు స్పేస్ కూడా లిమిట్ చేశారు, ఆ లిమిటెడ్ స్పేస్లో మనం కరెక్ట్గా ప్రెజెంట్ చేయాలి. సో నీట్ హ్యాండ్ రైటింగ్ పిక్టోగ్రాఫికల్గా ప్రెజెంట్ చేయడం పాయింట్ వైజ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే నాకు తెలిసి దట్ ఫెచ్డ్ మీ ఎవ్రీ టైమ్ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం అయితే అదే మెయిన్ రీజన్. డే టు డే ప్రిపరేషన్లో ఎవ్రీ డే ఎంత టైం స్పెండ్ చేసేవారు?
ఎవ్రీడే నేనైతే నార్మల్లీ 5 to 6 hours అంతే అంతే మేము చేసేవాడిని. ఎప్పుడు టైం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ స్పెండ్ చేసేవాడిని ఎగ్జామ్స్ ముందు. అలా ఫిలిమ్స్ కోసం ఎన్ని రోజులు చదివారు? ప్రీలిమ్స్ కోసం కూడా సేమ్ అంతే అండి, అంటే 5 to 6 hours ప్రీలిమ్స్ ముందు ఇట్లా ఎగ్జామ్స్ రాసేవాడిని. మేబీ ఒక 1 week అట్లా లీవ్ తీసుకుని చదివేవాడిని. అవగాహన వల్లే మెయిన్ గా అలా అయింది. అందరికి అలా అవ్వాలని నాకు లేదు, నాకు తెలియదు. బట్ వాళ్ళ వాళ్ళ టైం బట్టి రెగ్యులర్ గా చదవడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు కొంచెం మన ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా మంచిది. సివిల్స్ గ్రూప్ వన్ ఈ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి స్టూడెంట్స్ కోసం మీ సలహా? సివిల్స్ కానీ ఇది కానీ ఇది వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ పెట్టుకొని వస్తేనే బెటర్. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ కేక్ వాక్ అండ్ ఆల్సో నాట్ ఏ హార్డ్ వర్క్ చేయడము లక్ ఉంటేనే వస్తుందని కాదు. కాబట్టి లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసుకొని ఒక 3-4 years నేను ఉంటాను, నేను ఇక్కడ వచ్చినా అంటే సక్సెస్ కోసమే వచ్చాను, నాకు ఇంకా వేరే నా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇట్లా జాబ్ చేస్తున్నారు మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇటువంటి అన్ని మైండ్లోంచి తీసేసి ఒక 4 years ప్రిపేర్ అవుతాను నేను అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని వచ్చే వాళ్ళకే ఈ వస్తే బెటర్. అట్లా లేదు నేను 2 years చదివి నేను మళ్ళీ వెనక్కి వెళ్తా అంటే మాత్రం అది ఇంకా చాలా మిస్టేక్ అది. అంటే ఇందులో రాకపోవడమే బెటర్. అంటే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవుతున్నారు, టాపర్స్గా కూడా వస్తున్నారు. అలా ఉంటుంది. దట్ వాళ్ళు మేబీ ప్రిపరేషన్ వాళ్ళ డిగ్రీ నుంచే స్టార్ట్ చేసి ఉంటారు, అన్నోయింగ్లీ వాళ్ళకు అట్లా కొంచెం వాళ్ళ డిగ్రీలో ఆ సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉండొచ్చు. బట్ అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ రేరెస్ట్ కేసెస్. అంటే ఓన్లీ 1% 2% తీసుకోలేము. మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే లాంగ్ టర్మ్గా ఉండే వాళ్ళనే తీసుకుంటే బెటర్. అంటే ఈవెన్ ఐఏఎస్ కావాలనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ అయ్యే వాళ్ళు ఉంటారు, బట్ దట్ విల్ బి వెరీ ఫ్యూ. సో మనం ఇట్లా ఒక 4 years అనేది పెట్టుకోవడం అనేది అయితే నార్మల్ అని నేను అనుకుంటున్నాను. సివిల్స్ మీద చాలా క్రేజ్ ఎంత స్థాయికి పెరిగిందంటే 10వ తరగతి నుంచే కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. పేరెంట్స్ సిద్ధమవుతారు, ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తున్నారు కూడా. అవును, దాని మీద మీరు మీ అవగాహన ఏంటి, మీరేమంటారు? అది మంచిదే, బట్ పిల్లలకి వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. అంటే ది సివిల్ సర్వీసెస్ అనేది ఈవెన్ నాట్ ఓన్లీ జాయిన్ అవ్వడమే కాదు, జాయిన్ అయిన తర్వాత కూడా హౌ దే పర్ఫామ్ అనేది ఇంపార్టెంట్. జాయిన్ అవ్వడం వల్ల అందరూ పర్ఫామ్ చేయలేరు. సో వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు అయితేనే దీంట్లో యాజ్ ఎ కెరీర్ దే విల్ బి సక్సెస్ఫుల్. అంటే 10th class తర్వాత పిల్లలకి అంత అవగాహన ఉంటుంది అనేది నేను అనుకోవట్లేదు, కానీ వాళ్ళ అవగాహన వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం అనేది మంచిది. అది మీ ఉద్దేశంలో ఏ వయసు కరెక్ట్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్? అంటే ఇప్పుడు అది కూడా డిపెండ్ అవుతుంది. ఊర్లో పుట్టిన ఊర్లో అంటే విలేజెస్లో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్న వాళ్ళకైతే మేబీ డిగ్రీ వస్తే కానీ వాళ్ళకి అన్ని ఆప్షన్స్ తెలియదు. అదే మీకు సిటీలో ఉన్న వాళ్ళకైతే మేబీ 10th class ఇంటర్మీడియట్లోనే వాళ్ళకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అనేది వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్ ఎడ్యుకేషన్ కూడా మ్యాటర్స్. సో అందుకని మనం ఇప్పుడే దాన్ని ఒక సింపుల్ 10th class కాగానే అందరికీ ఐడియా ఉంటుందని చెప్పలేము. బట్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది అది కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండడం అనేది అవగాహన శక్తి ఉంటుంది కదండి. అవగాహన శక్తి ఏ వయసులో వస్తుందండి ఫీల్ అవుతారు? అది డిగ్రీ వయసులో బెటరా లేకపోతే ఇంటర్మీడియట్ అయినా బాగాలేదా? అంటే ఇది ఆ పర్సెంట్ టు పర్సెంట్ వేరీ అవుతుంది. నేనేమి అట్లా అవుట్ స్టాండింగ్ అంటే ఇట్లా ఈ ఏజ్ అని చెప్పలేము. బికాజ్ నెక్స్ట్ జనరేషన్ ఇస్ వెరీ ఫాస్ట్ యాక్చువల్లీ. వాళ్ళు 10th intermediate లోనే దే ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ యూ హ్యాడ్ ఇన్ డిగ్రీ. సో అందుకని వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే 10th class తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు నా ఒపీనియన్ అయితే. బట్ వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ఫుల్గా జాయిన్ చేస్తే మీరు అన్నట్టు మళ్ళీ వాళ్ళు దేమ్ టేక్ ఎనీ సమ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బెటర్ డిగ్రీ డిగ్రీలో డిగ్రీకి వచ్చిన తర్వాత తీసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం. మీరు దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రిపరేషన్ వెళ్తారు. ప్రిపరేషన్ మీరు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి మీ ప్రిపరేషన్ అనుభవాల్లో ఏ మార్పులు జరిగిన మార్పులు చెప్తారా? ఓకే, ఇది నేను ఫస్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రైమరీగా బుక్స్ కానీ ఈవెన్ సిలబస్ కానీ లిమిటెడ్ అంటే ఒక లిమిటెడ్ సిలబస్ ఉండేది. ఈవెన్ పేపర్స్ కూడా ఒక హిందూ పేపర్ అని ఉండేది, అది హిందూలోనే మనకు చాలా మ్యాటర్ కవర్ అయ్యేది. సో మెటీరియల్ అవైలబిలిటీ అనేది తక్కువ ఉన్నది ఆ టైంలో. సో ఆ టాపిక్ వైజ్ మనం చదివే వాళ్ళము, లిమిటెడ్ సిలబస్, పేపర్స్ అనలైజ్ చేసుకునే వాళ్ళము. సో మనకు అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అనే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు
ఇప్పుడున్న ట్రెండ్లో ఇంటర్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంటర్నెట్ అనేది దాంట్లోనే మనకి ఏ టాపిక్ అయినా కూడా మనకి ఇంటర్నెట్లో చాలా మంచిగా క్లారిటీగా దొరుకుతుంది. ఈవెన్ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి వాళ్ళు అవి. ఈవెన్ కొందరైతే మెటీరియల్ కూడా అందులో సప్లై చేస్తున్నారు ఇంటర్నెట్లో. సో మనకి ఏంటంటే ఇంటర్నెట్ అనే దాన్ని మనము ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రెండ్కి ఇంటర్నెట్ ఈజ్ ద మోస్ట్ బెస్ట్ థింగ్. అండ్ దాన్ని మనం చాలా పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి. బట్ మెటీరియల్ అవైలబిలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది అందులో. మన డిస్క్రిమినేషన్ కరెక్ట్గా యూజ్ చేసి మనం ఎంతవరకు చదవాలి, మనకు క్వశ్చన్ ఎప్పుడైతే మనం క్వశ్చన్ పేపర్ చూస్తామో మనకు అవగాహన వస్తుంది. అంటే ప్రతి క్వశ్చన్కి దే విల్ ఆస్క్ ఓన్లీ 200-300 వర్డ్స్ మాత్రమే అడుగుతున్నారు. ఒకప్పుడు నేను 2005-06 రాసినప్పుడు ఎస్ఏ ఆన్సర్స్ ఉండేవి. 3 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ 60 మార్క్స్వి ఎస్ఏ ఉండేవి. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్లో ఏంటంటే దే ఆర్ 10 మార్క్స్ 200 వర్డ్స్ లేదా 20 మార్క్స్ 300 వర్డ్స్ ఇలాగే అడుగుతున్నారు. సో మనకేంటంటే ఇంటర్నెట్లో ఆ ఎక్కువ ఉన్న మెటీరియల్ని మనం ప్రిసైజ్గా మనం ఒక నోట్బుక్లో రాసుకొని కొన్ని టాపిక్స్ మనకు బుక్స్ కూడా దొరకవు. దానికోసం మనం ఒక పెద్ద బుక్ కొనాల్సిన అవసరం కూడా లేదు. సో మనం ఏంటంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మనకు కావాల్సిన అంతవరకు మనం దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దీన్ని ఇలా ఇంటర్నెట్ని మనం పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ మ్యాటర్ కూడా చదవకూడదు అట్లని చెప్పి మళ్ళీ ఇంటర్నెట్లో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చూస్తే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. దాని నుంచి కూడా మనం కొంచెం సేఫ్ ఉండాలి. మొబైల్స్ కానీ ఇవి కానీ ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంలోనే మనం దాన్ని యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు కూడా చూడాలి, అంతవరకే ఉండాలి. అండ్ బెటర్ ఇప్పుడున్న ఈ వాట్సాప్ కానీ ఫేస్బుక్స్ ఇవన్నీ కొంచెం వాటికి దూరంగా ఉండడం అనేది కొంచెం నేనైతే సజెస్ట్ చేస్తాను. బట్ వాట్సాప్లో కూడా దేర్ ఆర్ పీపుల్ హూ షేర్ గుడ్ థింగ్స్. అంటే ఈవెన్ దేర్ ఆర్ గ్రూప్స్, ఈ ప్రిపరేషన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రూప్స్లో ఉండడం అనేది మంచిది, బట్ దాని మీదే డిపెండ్ అవ్వడం అనేది కూడా సేఫ్ కాదు. సో దాంతో ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటూ మన మెటీరియల్ హార్డ్వేర్ మెటీరియల్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని చదవడం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఎందుకంటే పాత కాలంలో పెద్ద క్వశ్చన్స్ ఎక్కువ టైం ఉండేది, ఇప్పుడేమో చిన్న క్వశ్చన్స్ టైం అవైలబిలిటీ లేదు. సో ఇదే కష్టమైన చిన్న క్వశ్చన్స్ అవును. అప్పుడు మేము ఫస్ట్ 2005-06 ప్రిపేర్ అయినప్పుడు 60% ఆఫ్ జియోగ్రఫీ చదివితే 100% పేపర్ అటెండ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే 100% ప్రిపేర్ అవ్వాలి, అదర్వైజ్ యూ కెనాట్ అటెంప్ట్ ద హోల్ పేపర్. సో అందుకని మీరు టోటల్ సిలబస్ అనేది ఇప్పుడు చదవడం కంపల్సరీ. అండ్ వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ అటెంప్ట్ చేయాలి పేపర్లో. మనం ఏంటంటే 4 క్వశ్చన్స్ బాగా రాస్తాను నేను, 5 క్వశ్చన్ వదిలేస్తాను అంటే మాత్రం మనమే లిస్ట్ నుంచి బయటకు వచ్చేసినట్టే. మన టైంని మనం కరెక్ట్గా డివైడ్ చేసుకొని ఎగ్జామ్లో 5 క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయగలిగినప్పుడే మనం సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటాం. అది 100% అటెంప్ట్ చేయాలి, 100% సిలబస్ చదవాలి. అది రాసే విధానంలో, అది చదివే విధానంలోనేమో ఇంటర్నెట్ మాధ్యమాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలా సంతోషం అండి. సంతోష్ గారు థ్యాంక్ యూ. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.